హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవియన్ స్టాక్స్ తెలుగు మనం ఈరోజు చూసేది ఏంటంటే ఫిఫ్టీ కే ఫిఫ్టీ కేతో ఒక పోర్ట్ఫోలియో మీకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ప్రామిస్ చేశాను ఒకటి ఫిఫ్టీ కేలో ఇస్తాను ఒకటి వన్ ల్యాక్లో ఓకే వన్ ల్యాక్స్లో వన్ ల్యాక్ పోర్ట్ఫోలియో ఒకటి ఇస్తానని చెప్పేసి ఓకే అందులో ఫిఫ్టీ థౌజండ్ పోర్ట్ఫోలియో అనమాట ఇది ఓకే యాక్చువల్గా మనం టెన్ స్టాక్స్ని సెలెక్ట్ చేసాం దేనికి ఫిఫ్టీ థౌజండ్కి టెన్ స్టాక్స్ని సెలెక్ట్ చేసాం ఓకే అంటే ఈచ్ స్టాక్లో ఎంత పడాలి మనకి ఫైవ్ థౌసండ్ ఓకే అప్పుడే మనకి రిస్క్ తక్కువ ఉండాలన్నమాట ఓకే ఇది ఫస్ట్ డైవర్స్ అంటే ప్రతి స్టాక్కి ఫైవ్ థౌసండ్ వచ్చేలాగా మనం ఎలాగేట్ చేసుకున్నాం ఓకేనా ఎంతవరకు క్లియర్ అయినా ఓకే నెక్స్ట్ ఏం చేసామంటే ఓకే మనకి లో రిస్క్ నాకు రిస్క్ చాలా తక్కువ ఉండాలి అంటే మ్యాక్సిమం నేను బాటంలో పట్టుకోవాలి ఇంకా అదే బాటమ్ ఓకే నేను టాప్లో పట్టుకుంటే ఏమవుతుంది స్టాక్ అక్కడ నుండి పడిపోయింది అనుకోండి అంటే బాగా పెరిగింది స్టాక్స్ తీసుకుని అనుకోండి సపోజ్ హెచ్డిఎఫ్సి లైఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాను అనుకోండి ఓకే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్రెడీ పెరిగిపోయింది ఓకే ఇప్పుడు థర్టీన్ హండ్రెడ్ ఉంది ఒకవేళ మార్కెట్ ఇన్ కేస్ ఎనీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఏదైనా అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ హ్యాపీ జరిగింది అనుకోండి అప్పుడు ఏమవుతుంది మళ్ళీ అగైన్ తెలుసు కదా బ్యాక్ టు నార్మల్ నైన్ హండ్రెడ్కి వచ్చేయచ్చు ఓకే అలాగని చెప్పేసి నేను చెప్పే దాంట్లో రిస్క్ ఏమీ లేదంటే రిస్క్ ఉంది రిస్క్ లేకుండా స్టాక్ మార్కెట్ ఉండదు బట్ ఏంటంటే కొంచెం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ కొంచెం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉందనమాట ఓకే ఫైవ్ థౌసండ్ ఈచ్ చెప్పిన తీసుకున్నాను అయితే నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే ఫైవ్ థౌజండ్ ఈచ్ చెప్పిన తీసుకుంటే నాకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఎంత వచ్చేసింది అంటే ఒక కంపెనీ ఎక్స్ట్రా వచ్చింది లెవెన్ స్టాక్స్ తీసుకున్నాను నేను యాక్చువల్గా టెన్ స్టాక్స్ బదులు లెవెన్ వచ్చినాయి అనమాట ఒక కంపెనీ ఎక్స్ట్రా వస్తే మనకి ఏమైంది ఫిఫ్టీ త్రీ వచ్చింది ఓకేనా నేను అప్పుడు ఏంటంటే ట్వెల్త్ స్టాక్ ఒక బెట్టింగ్ అనమాట ఆ బెట్టింగ్ స్టాకు ఆ పౌరమోక్ స్టాక్ తెలుసు మీకు ఆల్రెడీ అదే స్ బ్యాంక్ ఓకే జస్ట్ ఒక ఫోర్టీన్ హండ్రెడ్ ఎంత హండ్రెడ్ అంతే జస్ట్ ఒక ఫోర్టీన్ హండ్రెడ్ పోయింది అనుకోండి ఓకే జస్ట్ అలా పడేసాం అనుకోండి ఏం ప్రాబ్లమే లేదు ఫోర్టీన్ హండ్రెడ్ అంటే నైంటీ స్టిక్ నైంటీ సిక్స్ స్టాక్స్ వచ్చినాయి అనమాట ఏది ఎస్ బ్యాంక్ ఓకే నేను చూపిస్తాను ఇప్పుడు ఫోర్ ట్వెల్వ్ మొత్తం చూపిస్తాను మీకు ఓకే నైంటీ సిక్స్ స్టాక్స్ వచ్చినాయి ఓన్లీ ఎస్ బ్యాంకు అది ఫోర్టీన్ హండ్రెడ్ ఎందుకంటే జస్ట్ దీన్ని రౌండ్ ఫిగర్ చేయడానికి ఫిఫ్టీ ఫైవ్ కే ఓకే యాక్చువల్లీ మీకు ఫిఫ్టీ అని చెప్పాను నేను దాన్ని ఏం చేద్దాం అంటే ఒక ఫైవ్ థౌజండ్ ఎక్స్ట్రా మీరు పెట్టుకోగలిగితే ఓకే దీన్ని కూడా ఎలా చేయొచ్చు అంటే మీరు ఓకే దీన్ని క్వాంటిటీ ఇప్పుడు ఫిఫ్టీ ఫైవ్ కే అనుకున్నాం కదా అంటే ఎంత అవుతుంది దీన్ని డివైడెడ్ బై టూ చేయండి డివైడెడ్ బై టూ చేస్తే ఎంత వస్తుంది మనకి రఫ్గా ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ కే ఎంత వస్తుంది అంటే నేను చెప్పిన క్వాంటిటీలో ఓకే క్వాంటిటీని ఆఫ్ చేయండి నేను చెప్పిన ఇప్పుడు క్వాంటిటీ ఏదైతే ఉన్నాయో ఆ క్వాంటిటీ షేర్స్ని ఆఫ్ చేసి కొనేసుకోండి ఇప్పుడు ఓకే ఆన్ ద స్పాట్ రేపు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే నేను చెప్పిన క్వాంటిటీ ఒక షేర్కి ఒక క్వాంటిటీ ఉంది కదా ఆ క్వాంటిటీలో ఆఫ్ కొనేసుకోండి ఓకే అంటే మీకు అప్పుడు ఎంత అవుతుంది ట్వంటీ సెవెన్ థౌజండ్ ఫైవ్ కే ఒకవేళ ఇన్ కేస్ దరిద్రం బాబోక మార్కెట్ పడింది అనుకోండి ఓకే డౌన్ సైడ్ ఏమైనా వచ్చిందనుకోండి మీరు అక్కడ వాటిని యావరేజ్ కూడా చేసుకోవచ్చు ఓకే ఇది ఎవరికి నేను చెప్పేది కొంచెం కన్జర్వేటివ్గా అంటే నేను అంత రిస్క్ చేయలేను సార్ నాకు ఒక థౌజండ్ పోయినా నాకు చాలా ప్రాబ్లం ఉంటారు కదా తప్పేం లేదు అది తప్పే ఉంది నీ డబ్బులు ఫ్రీగా ఎందుకు పోగొట్టుకోవాలి నువ్వు ఓకే నీ డబ్బులు ఫ్రీగా నువ్వు పోకట్టుకోవడంకు అది మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కదా ఓకే నేనైతే వన్ రూపీ కూడా పోతే కుదరదు నాకు అంటే అలాంటి కాదు అంటే అంటే పోవని కూడా కాదు బట్ పోతాయి కదా కానీ నాకు నేను రిస్క్ ఎంతవరకునే చేస్తాను ఓకే నాకు రిస్క్ రివార్డు చూసుకుంటాను కాబట్టి మీకు రిస్క్ తగ్గి తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు క్వాంటిటీని ఆఫ్ చేయండి ఓకే అంటే ఫిఫ్టీ ఫైవ్ కే పోర్ట్ఫోలియో ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ కేకే మీకు వస్తుంది అంటే సపోజు నైంటీ సిక్స్ ఏమో ఎస్ బ్యాంక్ అనుకున్నాం బట్ బై టూ చేయండి ఏ తీసుకోండి మీరు ఓకే సరే అప్పుడు సోది లేకుండా మీకు ఫోర్ ట్వల్ చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎక్సైడ్ ఎక్సైడ్ ఇండస్ట్రీ ట్వంటీ నైన్ క్వాంటిటీ ఓకే ఇప్పుడు ఎంత ఉంది వన్ సిక్స్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫైవ్లో ఉంది మనకి ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఎంఎండ్ ఫైనాన్స్ థర్టీ ఫోర్ క్వాంటిటీ వన్ ఫార్టీ ఫైవ్ పాయింట్ టూలో ఉంది అది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సంథింగ్ అవుతుంది నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ ఓకే రెండు బ్యాంకింగ్లు ఉన్నాయి ఐ మీన్ ఇది ఎన్బిఎఫ్సీ ఇది బ్యాంకింగ్ ఓకే ఫెడరల్ బ్యాంక్ ఓకే నేను చెప్పాను మీకు ముందే ఆల్రెడీ వీటిలో బాటమ్ సైడ్ రిస్క్ చాలా తక్కువ ఉంది అన్నమాట ఓకే బాటమ్ సైడ్ రిస్క్ మీకు చాలా తక్కువ ఉంది ఫెడరల్ బ్యాంక్ ఫిఫ్టీ సెవెన్ ఓకే బాగా పడింది అనుకోండి మార్కెట్ మళ్ళీ క్రాష్ అయితే ఫెడరల్ బ్యాంక్ ఎంత వద్ది థర్టీ ఫైవ్ అవుద్ది ఇప్పుడు మార్కెట్ మళ్ళీ ఎయిట్ థౌజండ్ చూస్తే ఓకే అంటే చెప్తున్నాను నేను మామూలుగా మీకు రిస్క్ చాలా తక్కువ ఉండాలి కదా మనకి మనకి ఎప్పుడు మన క్యాపిటల్ ఫస్ట్ కాపాడాలి తర్వాతే రిటర్న్స్ ఎంత వస్తాయని ఓకేనా నెక్స్ట్ వచ్చేసి రైమాండ్ ఓకే రైమాండ్ ఏం తీసుకున్నాం సెవెంటీన్ క్వాంటిటీ తీసుకున్నాం ఓకే బట్ రైమాండ్ మీద నాకు కొంచెం డౌట్ ఉంది బట్ మీరు ఓకే అనుకుంటే ఓకే తీసుకోండి లేదంటే క్వాంటిటీ ఆఫ్ చేయండి ఏ నష్టమే లేదు సెవెంటీన్ అంటే ఎయిట్ అనమాట ఓకే నెక్స్ట్ మదర్సన్ సుమి థర్టీ ఎయిట్ ఓకే వన్ థర్టీ రూపీస్ ఉంది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సంథింగ్ అశోక్ లేల్యాండ్ ఫిఫ్టీ ఫైవ్ ఉంది నైంటీ రూపీస్ ఓకే ఫోర్ థౌజండ్ ఇది కొంచెం ఎక్స్పెన్స్ అయింది ఓకే స్టాకు ఆల్రెడీ కొంచెం పీక్లో ఉంది కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంది ఓకే నెక్స్ట్ ఎయిర్టెల్ హండ్రెడ్ సారీ టెన్ ఫోర్ ఎయిటీ వన్లో ఉంది ఓకే మీకు ఎంత అవుతుంది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ టెన్ రూపీస్ ఓకేనా నెక్స్ట్ యూపీఎల్ లెవెన్ ఉంది సారీ ఫోర్ ట్వంటీ నైన్ ఉంది లెవెన్ స్టాక్స్ తీసుకుంటారు అట్ ద రేట్ ఆఫ్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ నైన్టీన్ ఓకే ఐటీసీ ట్వంటీ సిక్స్ స్టాక్స్ ఓకే వన్ ఎయిటీ ఎయిట్ చూసుకుంటే ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ సన్ఫార్మా నైను ఓకే ఫైవ్ ఫోర్టీను ఇది ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ నెక్స్ట్ టాటా కెమికల్స్ ఎంత ఇది ఫిఫ్టీన్ స్టాక్స్ ఓకే టాటా కెమికల్ కూడా నాకు కొంచెం డౌట్ అనమాట ఓకే ఫిఫ్టీన్ స్టాక్స్ ఓకే త్రీ ట్వంటీ సెవెన్ అంటే డౌట్ అంటే మరి ఎందుకు ఇచ్చారంటే మీకు ఏంటంటే కొన్ని పొటెన్షియల్ కనిపిస్తుండే బట్ ఎక్కడో కొడుతూ ఉంటుంది అనమాట ఆ టైపు ఇది రైమండ్ అండ్ టాటా కెమికల్స్ ఓకే చూడండి ఇది ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మొత్తం మనకి అయింది ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ దీన్ని రౌండ్ ఫిగర్ చేయడానికి నేను ఒక మోస్ట్ ఫారం బుక్ అంటే ప్రస్తుతానికి అలా ఫీల్ అలా తిడితే మరి ఎస్ బ్యాంక్ ఫీల్ అవుద్ది అనుకుంటా మరి తెలియదు నాకు ఎస్ బ్యాంక్ మనం ఫీల్ అయినా ఏం చేయలేము ఓకే బట్ ఏంటంటే ఒక ఫోర్టీన్ హండ్రెడ్ తీసుకొని అందులో నీట్గా ఒక నైంటీ సిక్స్ స్టాక్స్ కొనేసి మర్చిపోండింత ఓకే ఈ ఫోర్టీన్ హండ్రెడ్ అది కాదు పోయింది అనుకోండి సింపుల్గా ఓకేనా టోటల్గా మీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వస్తుంది ఈ ఫోర్ చేయడానికి నేను చెప్పాను ఫిఫ్టీ థౌసండ్ అని చెప్పాను జస్ట్ ఒక ఫైవ్ థౌజండ్ ఎక్సెస్ పెడతారనమాట లేదంటే రైమాండ్లో తగ్గించుకోండి లేదంటే టాటా కెమికల్ లో తగ్గించుకోండి ఆ ఫైవ్ థౌసండ్ మీరు ఎగ్జిస్ట్ చేసుకోవచ్చు ఓకే ఇది కాకుండా లేదు సార్ నేను ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఇప్పుడే పెట్టి కొంచెం డ్రాప్ అయితే నాకు నేను మళ్ళీ భయం వస్తుంది నాకు అనుకుంటే దీన్ని బై టూ చేయండి చేస్తే చెప్పాను కదా ఇందాక ట్వంటీ సెవెన్ థౌసండ్ సంథింగ్ వస్తుంది యాజ్ ఇట్ ఈజ్ క్వాంటిటీస్ కూడా బై టూ బై టూ బై టూ చేసుకుంటూ పోండి అంటే థర్టీ నైన్ బై టూ నెక్స్ట్ ఎయిటీ సెవెన్ బై టూ అలా అన్నీ ఆఫ్ ఆఫ్ చేసేసుకోండి సేమ్ ఫోర్ట్ ఫోలియో వచ్చేస్తుంది మీకు ఓకే యాక్చువల్గా మన మన ఛానల్లో లాస్ట్ టైం నేను ఒక వన్ ల్యాక్ వన్ ల్యాక్ ఫోర్ట్ఫోలియో ఇచ్చాను ఆల్రెడీ ఎప్పుడో ప్రీవియస్ త్రీ మంత్స్ బ్యాకే ఇచ్చాను అది కనీసం ఎవరో చూడలేదు అప్పుడు త్రీ మంత్స్ బ్యాక్ నుండి అది ఎంత పెరిగిందంటే ఒక ట్వంటీ టూ పర్సెంట్ వచ్చిందండి రిటర్న్ ఓకే ఆ ఫోర్ట్ఫోలియో అంటే ట్వంటీ టూ థౌసండ్ యాక్సెస్ అయింది లక్షల్లో లక్ష ఇరవై వేల రెండు వందలు సంథింగ్ అయింది ఓకే బట్ దాన్ని పెద్ద ఎవరో ఫాలో అవ్వలేదు అనుకుంటా ఎనీవేస్ అది ఒకటి ఉంది మనం ఛానల్లో కావాలంటే మీరు చెక్ చేసుకోండి అంటే నేను పాత పాతే ఆల్రెడీ ఆల్రెడీ ఎప్పుడో పోస్ట్ చేసిన వీడియో కదది ఓకే ఎప్పుడో పోస్ట్ చేసిన వీడియో కాబట్టి మీరు వెరిఫై చేసుకోండి అంటే నేను ఏ బేసిస్లో ఇస్తానో ఎంతవరకు వర్కౌట్ అవుద్ది అని చెప్పేసి మీరు వెరిఫై చేసుకోవడానికి ఒక ప్రూఫ్ అనమాట ఇప్పుడు అనుకోండి తర్వాత వెరిఫై చేసుకోవడానికి డేటా లేదు కదా ఫాస్ట్ డేటా బట్ ఆల్రెడీ ఒక వీడియో ఉంది మంది అదే చెప్తుంటా మీకు మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి దాంట్లో మార్కెట్ పీక్ వచ్చినప్పుడు ఎంత వచ్చిందో చూడండి ఓకే వన్ ల్యాక్ పోర్ట్ఫోలియో అది ఇంచుమించుగా ట్వంటీ టూ థౌజండ్ ప్రాఫిట్ తీసుకుందని నేను అనమాట ఓకే ఆ పోర్ట్ఫోలియో నేను త్రీ మంత్స్ బ్యాక్ ఇచ్చాను మీకు అది మీరు కావాలంటే వెరిఫై చేసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి మనం చెప్పింది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఓకే ఎనివే ఇదనమాట ఇది ఫిఫ్టీ కే అదే ఫిఫ్టీ ఫైవ్ కే సారీ ఫిఫ్టీ కే అంటే బాగోదు ఫిఫ్టీ ఫైవ్ కే ఫోర్త్ ఫోలియో అనమాట నెక్స్ట్ వచ్చేది నెక్స్ట్ వన్ పాయింట్ టూ ల్యాక్ ఫోర్త్ ఫోలియో ఇస్తాను నేను ఇది మాత్రం ఒక ఒక రేంజ్లో ఉంటుంది అనమాట ఒక బ్లాక్ బాస్ట్ మీకు అంటే వెరీ లాంగ్ టర్మ్ ఓకే కోర్స్ ఇది కూడా లాంగ్ టర్మే దీని దీని హారిజన్ ఏంటంటే వన్ ఇయర్ మీరు కనీసం వన్ ఇయర్ వదిలేస్తే మంచి రిటర్న్ వస్తుంది మీకు ఓకేనా వన్ అయ్యి రోజులు ఇస్తే ఈ లెవెన్ స్టాక్స్ ఇంక్లూడింగ్ ఎస్ బ్యాంక్ ఈ ట్వెల్వ్ స్టాక్స్ మీరు వన్ ఏ రోజులు ఇస్తే మీకు మంచి క్యాపిటల్ వస్తుంది ఓకే మంచి అంటే సార్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఒక రెండు మూడు కోట్లు అయిపోద్ది అంటే అవదు అలాగా స్టాక్ మార్కెట్లో అలాంటి అద్భుతాలు ఏం జరగవు ఒకవేళ జరిగింది అంటే తర్వాత మిమ్మల్ని స్టాక్ మార్కెట్ ముంచేస్తుంది అనమాట ఓకే అలా మీకు జరిగిందంటే నెక్స్ట్ మీకు అమౌంట్ ఇచ్చిందంటే ఎక్సెస్ అమౌంట్ స్టాక్ మార్కెట్ ఇచ్చిందంటే మీ దగ్గర నుండి అంతకన్నా ఎక్కువ విత్ ఫైన్ ఫైన్తో కలిపి తీసుకుంటుంది అది గుర్తుపెట్టుకోండి మీరు ఓకే ఎనివే థ్యాంక్ యూ ఈ సోదంతో విన్నందుకు ఇది ఫిఫ్టీ ఫైవ్ కే మన పోర్ట్ఫోలియో ఫోలియో నెక్స్ట్ రాబోయేది వన్ పాయింట్ టూ ల్యాక్ ఫోర్ట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అంతాను ఓకే మీరు తగ్గించుకుండేలా ఉంటే క్వాంటిటీ రైమాండ్స్లో అండ్ టాటా కెమికల్స్లో ఈ రెండు అట్లలో క్వాంటిటీ తగ్గించుకోవచ్చు అది ఇష్టం ఓకే లేదు మొత్తం క్వాంటిటీ అంతా ఆఫ్ చేసుకుంటాను ట్వంటీ సెవెన్ కేకే తీసుకుంటాను అనుకున్నారనుకోండి అంటే టోటల్ పోర్ట్ఫోలియో చెప్పాను కదా నెక్స్ట్ యావరేజ్ యావరేజ్ థియరీ బాగా వర్కౌట్ అవుద్ది ఓకే రిస్క్ తగ్గించుకోవడానికి యావరేజ్ థీరీ అనేది చాలా బాగా వర్కౌట్ అవుద్ది ఓకే దాని మీద మళ్ళీ క్లాసే ఉన్నా కావాలంటే చూద్దాం మనం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్